సూపర్గా ఇబ్బంది లేదు. ఎస్సీలకి బీసీలకి మన దళితులకి బాగా నీట్గా పని జరుగుతుంది. అంద ఇప్పుడు మేమున్నా నాకు అమ్మో డబ్బులు వస్తున్నాయి, ఇళ్ల స్థలం వచ్చింది జగన్ ప్రభుత్వంలో, డోక్రా గ్రూప్ రుణమాఫీ అయింది, మళ్ళీ మాకు రైతు పదవి డబ్బులు పడుతున్నాయి, ఆటో వాళ్ళకి 10,000 పడుతున్నాయి, చేనేతలకేమో 24,000 డబ్బులు వస్తున్నాడు, ఇస్త్రీ పెట్టాడు 10,000 వస్తున్నాడు, వాటరింగ్ మన పాస్టర్ గారికి అమౌంట్ ఇస్తున్నారు. జగన్ ప్రభుత్వం సూపర్గా ఉందన్న, మళ్ళీ జగన్ వస్తాడు 100%, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అభివృద్ధి ఏం కావాలన్న? అభివృద్ధి అంటే ఏం కావాలి? ఏది ఇప్పుడు ఏదైనా 100 కోట్లు తెచ్చి ఏదన్నా ఒక ఫ్యాక్టరీ కట్టి ఏదన్నా 50 కోట్లు వాళ్ళ నువ్వుకి 50 కోట్లు ఈ జేబులకు సరిపోయింది అంటే అదే అభివృద్ధి. అభివృద్ధి అంటే జనానికి మేజర్ విధంగా పని జరుగుతుంది. ఇప్పుడు అన్నా సచివాలయం పెట్టాడు, ఏ చిన్న పని అయినా కూడా సచివాలయం చేసుకుంటున్నాము. మనం ఇక్కడ పోయి పని లేకుండా, ఒక అధికారులకు పని లేదు, డైరెక్ట్గా వాలంటీర్ వస్తున్నారు. పింఛన్లు అంటే ఏమైనా పనులు అయితే పనితీరు అయితే సూపర్గా ఉంది. అంత అభివృద్ధి అంటే ఏం జరగాలి? అది వరకు ఏడా పోయి కూర్చోవాలి, ఏదైనా పని కావాలంటే ఒక నాయకుడు పోయి కూర్చోవాలి అన్న, నాకు ఈ పని చేసి పెట్టాను అన్న. ఏదో జరుగుతుంది, వాలంటీర్ వస్తున్నాడు పని చేస్తున్నాడు, వాళ్ళ కాడ పోయే పనులు డైరెక్ట్ ఇంటికి వచ్చి పని చేస్తున్నాడు. ఇంకెంతకంటే అభివృద్ధి ఏం కావాలి? అది వాళ్ళ దగ్గర పోయి కూర్చొని బాధ్యత నడుకొని చేయండి చేయండి అంటే అది అభివృద్ధి? ఏం కావాలి? మేము పని చేసుకుంటామన్నా, నాకేం కావాలి? నా పిల్లలు చదువుతున్నా, అమ్మో డబ్బులు పడుతుంది నాకు, నాకు ఇళ్ళ స్థలం లేకపోతే ఇళ్ళ స్థలం ఇచ్చాడు అందా. ఇంకెందుకంటే అభివృద్ధి ఏం కావాలన్నా? ఇప్పుడు మేము ఎస్సీలు అన్నా లేని వాళ్ళమే, మాకు ఏదన్నా ఏ పూటకి అప్పుడు చేసుకుంటే మాకు డబ్బులు అలాంటిది, మాకు అమౌంట్లో ఖచ్చితంగా అమ్మకి అమౌంట్ వస్తున్నాడు, పిల్లలు చదివిస్తున్నాడు, రైతు పాలు డబ్బులు వస్తున్నాయి, డోక్రా డబ్బులు వస్తున్నాయి. ఇవన్నీ అంటే గిట్ట వాళ్ళు గిట్ట మాటలు చెప్తే అలా ఉందా? పరిపాలన మాట సూపర్ ఉందన్న, అలా ఉందా? 150కి 150 ఒకటి తగ్గదు, 155కి 151 ఏం తగ్గదు అందా. ఇంకా ఎక్కువ రావచ్చు, తక్కువైతే రాదు. ఏ నియోజకవర్గం చూసుకున్నా కూడా అందా ఖచ్చితంగా వస్తారు. అందా టీడీపీ వాళ్ళు నుంచి ఇన్ఛార్జీలు లేరు, వీళ్ళు ఏమో డబ్బా కొట్టుకొని తప్పితే అందా. కొన్ని కొన్ని నియోజకవర్గం ఇన్ఛార్జీలు లేరండి, వీళ్ళు ఏదో కొట్టుకుంటూ ఉంటారు అందా, వస్తారు చేస్తారు చెందుతాడని ఎన్ని వేస్ట్ మాటలు అందా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిగా వస్తారు పక్క సీఎం అవుతాడు. ఇక పవన్ కళ్యాణ్ గారి విషయం చెప్పండి, ఇక అందా ఇక ఆయన ఏదో వస్తాడు, మన పప్పుల కరేపాకాల వస్తాడు పోతాడు, ఏదో రైతులను ఆదుకుంటా అంటాడు. ఏం ఆదుకుంటారు రైతులని? ఏదో 1,00,000 ఇస్తే ఆదుకుంటా అలా రైతులని? పోరాటం చేసి గట్టి చేయాలి. ఏం చేస్తాడు, ఎప్పుడో వస్తాడు పోతుంటాడు, ఆయన గురించి చెప్పుకోవడం వేస్ట్. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళిద్దరు కలిసి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ముగ్గురు కలిసి వచ్చినా కూడా అందా జగన్ అయితే ఏం చేయలేరు. జగనే మళ్ళీ సీఎం అందా. ఎస్సీలు బీసీలు ఎస్టీలు అందా ఈ దళిత అనగారిన వర్గాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వెనకెడితే ఉంటారు, అంతవరకు గ్యారంటీ అందా. దాని గురించి అలాంటి డౌట్ లేదు, ఆలోచన కూడా లేదు. మళ్ళీ జగన్ గెలుస్తారు అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.